నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. విశాఖ ఉక్కులో మరో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. అభ్యుదయ కవులకు ఆదర్శనీయుడు శ్రీశ్రీ, మహాకవికి సిఏటియు ఘన నివాళి. మహిళా సాధికారతే జగన్ సర్కార్ లక్ష్యం, సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేసిన కేకే రాజు. కరోనా పీడితులకు వెన్నుదన్నుగా నిలుద్దాం, 21వ వార్డు ప్రజలకు సరుకులు పంపిణీ చేసిన వంశీకృష్ణ. కరోనా కట్టడికి గొడుగు సిద్ధాంతం శ్రీరామ రక్ష, ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల వెల్లడి. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ ఉక్కు పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాస్ట్ ఫర్నెస్ ఎస్ఎంఎస్ విభాగంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగినప్పటికీ భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించింది. సుమారు 1 కోటి రూపాయలు విలువ చేసే ఉక్కు ద్రావణం నేలపాలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫెర్నెస్ ఎస్ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడగా తాజాగా మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎస్ఎంఎస్2 డిపార్ట్మెంట్లో లాడికల్ తెగిపోయి ఉక్కు ద్రవం నేలపాలైంది. దీంతో దాదాపు 1 కోటి వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. లాడిల్ తెగిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేశారు. మహాకవి శ్రీశ్రీ జయంతి కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జగదంబ దగ్గరలో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు జగ్గునాయుడు, కుమారులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుళ్ళిన వ్యవస్థలను తన రచనలతో కడిగి పారేసిన మహాకవి శ్రీశ్రీ నేటి అభ్యుదయ కవులకు ఆదర్శం అన్నారు. మహాకవి శ్రీశ్రీ 110వ జయంతోత్సవాన్ని ఈరోజు జగదంబ వద్ద గల సిఐటి కార్యాలయంలో జరుపుకున్నాం. మహాకవి శ్రీశ్రీ 110వ జయంతోత్సవాన్ని అత్యంత ఘనంగా జరపాలని చెప్పి సిఐటి భావించింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కవులు, కళాకారుని అందరినీ కూడా పిలిచి శ్రీశ్రీ ఈ దేశానికి, ప్రపంచానికి ఏమి సందేశించాడు, కష్టజీవుల కోసం, కార్మిక వర్గం కోసం ఆయన చేసిన కృషిని మొత్తం వివరించే విధంగా చెప్పాలని చెప్పేసి అనుకున్నాం. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈరోజు ఎక్కడికక్కడ లాక్డౌన్ ఉండడం వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని పరిమిత సంఖ్యలో ఈరోజు శ్రీశ్రీకి ఘనంగా కష్టజీవుల తరపున, కార్మిక వర్గం తరపున నివాళులర్పించడం జరిగింది. శ్రీశ్రీ మన విశాఖపట్నం వాసి అవ్వడం మన చాలా గొప్ప ఆనందం. శ్రీశ్రీ తన చనిపోయే వరకు కూడా కవిత్వంలో ఒక మార్పులు తీసుకొచ్చాడు. అనేక మంది కవులు, కళాకారులు చాలామంది ఉండొచ్చు, కానీ శ్రీశ్రీ చివరి వరకు కూడా తన బతుకున్నంతకాలం కూడా కష్టజీవుల తరపున, కార్మిక వర్గం తరపున, పేదవాళ్ళ తరపున తన యొక్క శక్తిని మొత్తం కూడా ధారబోశాడు. ఆ రకంగా శ్రీశ్రీ ప్రపంచంలో మానవాళి ఉన్నంత వరకు, కష్టకాలం ఉన్నంత వరకు, కష్టజీవులు ఉన్నంత వరకు కూడా శ్రీశ్రీ వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలబడతాడని చెప్పేసి చెప్తున్నాము. కాబట్టి శ్రీశ్రీ ఎప్పుడన్నా అసంతృప్తి ఉన్నప్పుడు, నీరసం వాతావరణం ఉన్నప్పుడు, కార్మికుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నప్పుడు శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థానంలో ఏ ఒక్క కవిత్వం చదివినా సరే మరింత ఉత్తేజం పొందడానికి అవకాశం ఉంటుంది. మహిళా అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి సర్కారు కట్టుబడి ఉందని వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. స్థానిక 24వ వార్డు నక్కవనపాలెంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రుణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక పరిపుష్టి పొందినప్పుడే కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉంటాయన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. స్థానిక 21వ వార్డు పరిధి పాండురంగాపురంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల మల్లికల చేతుల మీదుగా ఇంటింటికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాండురంగపురం మాస్ ఏరియాలో సుమారు 200 మందికి రైసు, కందిపప్పు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి దీనికి ధన సహాయం మరి చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు
కంగటాల మల్లిక్ గారు, మా సీఎం రావణ్ గారు, అలాగే మా కృష్ణ కుమార్ గారు మేము అడిగినట్టునే మేము అందరం కూడా సభ్యులం కాబట్టి అడిగినట్టునే మా వంతు సహకారం మెటల్ రూపంలో ఇస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 200 కుటుంబాలకి శాంబ్రాబ్ కామర్స్ తరఫున రైసు కందిపప్పు కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళు మంచి మనసుతో సాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లాక్డౌన్ సమయంలో ఎంతోమంది పేద ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఉత్సాహం అందిస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ లాక్డౌన్ కంటిన్యూ అయినా కూడా మా ఉత్సాహం ఎలవేళ అందిస్తూ ఉంటాం. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి, లాక్డౌన్ గవర్నమెంట్ ఇచ్చి చూసినవన్నీ కూడా పాటించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. మల్లిక్ గారు అలాగే ట్రస్ట్లోని మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ 10 లక్షలకి తగ్గ ఇదే కందిపప్పు రైసు అన్నీ ఇవ్వడం, అలాగే మన వంశీకృష్ణ గారు దాన్ని ఆర్గనైజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇంతమందికి ఈ కరోనా టైంలో అందరికీ చేస్తున్నారంటే అందరికన్నా మెయిన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేయాలి, అలాగే మీడియా సోదరుల్ని, కార్మిక సోదరు కార్మికులు, డాక్టర్స్కి వాళ్ళందరికీ సెల్యూట్. ఎందుకంటే వాళ్ళు చేసే దీనికి మనం మిగతా వాళ్ళు ఎవరో ఇంత బాధ్యత తీసుకుంటున్న పౌరులు. విశాఖపట్నంలో కూడా మనకి కరోనా కేసులు తక్కువ, ఇచ్చే మన దాతలు ఇచ్చే ఈ కూడా వాళ్ళు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది కాబట్టి మన విశాఖపట్నంలో కరోనా పెద్దగా వ్యాప్తి చెందట్లేదు. సిహెచ్పిడబ్ల్యూ ట్రస్ట్ ఎవరైతే మేనేజ్ చేసే కంచెల కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో వారి తాలూకు ఇనీషియేషన్ వల్ల ఒక 10 లక్ష రూపీస్ డొనేషను, వంశీకృష్ణ గారి పర్సువెన్స్ వల్ల ఇవాళ మనకి ఈ సంస్థకి వచ్చింది. మనం 10 కేజీలు రైసు, 1 కేజీ కందిపప్పు, 2000 మందికి ఇవ్వడానికి నిశ్చయించినారు. అయితే చాలామంది డబ్బులు ఇస్తారు, చాలామంది సరుకు కొంటారు, కానీ సరుకుని సద్వినియోగంగా పర్ఫెక్ట్గా దాతలు వా రెసిపియంట్స్కి అందించడం చాలా పెద్ద కష్టమైన పని. అండ్ టుడే దే ఆర్గనైజ్ వెరీ వెల్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఇదంతా కూడా మా వైజాగపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విచ్ ఇస్ 82 ఇయర్ ఓల్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు అంబరెల్లా ప్రిన్సిపల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి పేటెంట్ హక్కు పొందేందుకు ఆయన కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సిద్ధాంత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టారు. చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని సైతం గడగడలాడిస్తున్న కరోనా గొలుసు తెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగించాయి. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అత్యవసర పనుల మీద బయటకొచ్చే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికై పలు రకాల సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు. దీనిలో భాగంగా డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు ప్రతిపాదించిన అంబరెల్లా ప్రిన్సిపల్ భారత ప్రధానమంత్రి ప్రశంసలు సైతం అందుకుంది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్ వేదికగా ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టిన కూటుకుప్పల సూర్యారావు తాజాగా అక్కయ్యపాలెం కరోనా రెడ్ జోన్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అవగాహన కలిగించారు. గొడుగులు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలను డాక్టర్ కూటుకుప్పల ఏసీటీ న్యూస్కు తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా బయట తిరిగే జనాలు కరోనా వైరస్ బారిన పడకుండా గొడుగు ఓ రక్షా కవచంలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఎండ వర్షం నుండి రక్షణతో పాటు కంటికి కనిపించని కరోనా లేని కరోనా వైరస్ శత్రువును కట్టడి చేయడానికి గొడుగు సిద్ధాంతం ఓ వజ్రంలా ఉపయోగపడుతుందని కూటుకుప్పల సూర్యారావు చెప్పుకొచ్చారు. ఈ కూటుకుప్పల గొడుగు అని దీనికి నామకరణం చేయడం జరిగింది. కారణం ఏంటంటే పేటెంట్ కంపెనీ వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని పేటెంట్ చేయడానికి నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అడిగారు వాళ్ళు కాబట్టి దీన్ని కూటుకుప్పల అంబరెల్లా ప్రిన్సిపల్ అని పేరు పెట్టాం. మాకున్న సమాచారం ప్రకారం అంటే ఒక గూగుల్ సెర్చ్ కానీ లేదా గూగుల్ స్కాలర్ లిటరేచర్ కానీ ప్రపంచ లిటరేచర్లు ఎక్కడ కూడా గొడుగనేటటువంటి ఒక డివైస్ అంటాను నేను, ఈ గొడుగనేటువంటి వస్తువుని ప్రాణాంతకమైనటువంటి కరోనా లాంటి వైరస్ వ్యాధి నివారణలో ఉపయోగించినటువంటి దాఖలు ఎక్కడ లేవు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2020 ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ గొడుగుల్ని మనం వాడుతున్నాం. ఈ గొడుగుల్ని సమాజంలో జర్నలిస్టులకి అలాగే పోలీస్ సిబ్బందికి, న్యూస్ రీడర్స్కి, రైతు బజార్లో ఉన్నటువంటి కర్షకులకి, విభిన్న వర్గాల వారికి కూడా మనం గొడుగుల్ని పంచుతున్నాం. ఈ మధ్య సినీ కళాకారులు కూడా వారు కూడా గొడుగులు కావాలని అడిగితే వారికి కూడా తప్పకుండా పంచుతామని చెప్పాం. మా ఉద్దేశం ఏంటంటే భౌతిక దూరం పాటించడానికి మన దగ్గర
అత్యంత సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి గొడుగు ధరించండి, సామాజిక దూరం అంటే భౌతిక దూరాన్ని పాటించండి, కరోనా లేనటువంటి ప్రపంచానికి శ్రీకారం చుట్టండి. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటున్న స్థానిక 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి తన సేవలను కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా వార్డు పరిధి జ్ఞానపురం ప్రాంతంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఫాతిమారాణి మాట్లాడుతూ లాక్డౌన్ పాటించి కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. గడిచినటువంటి 20-25 రోజుల నుంచి కూడా నిత్యావసర సరుకులు అటు బాబు కాలనీ కానీ లేదా గడ్డ కాలనీ కానీ జయనీరం హౌసింగ్ కాలనీ కానీ లేదు ఇవాళ చేస్తున్నటువంటి పోలీ క్రాప్స్ వీధి కానీ లేదు ఇంకా అనేకమైనటువంటి వీధులన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఈ కరోనా వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వెళ్ళి పనులు లేక ఇంట్లోని ఉండలేక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నిత్యావసర రేషన్ కూడా వాళ్ళకి అందించే కార్యక్రమం అలాగే అందులో భాగంగా వాళ్ళ సొంత నిధులతో ఈరోజు వీరు నిత్యావసర సరుకులు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫాతిమారాణి గారు, జోజిబాబు గారు, వేలంగనరావు గారు, ఇంకా ఇతర సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి మేమున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుందో మీరు కూడా చేదోడు వదడుగా ఉండాలి, అలాగే భౌతిక దూరం కూడా పాటించాలి. గతంలో నేను కార్పొరేటర్గా చేసినందువలన నాకు ఇక్కడ ప్రజల స్థితిగతుల గురించి అందరికీ నాకు తెలిసిన విషయము. ఆ ఉద్దేశంతో ఇప్పుడు లాక్డౌన్లో ఉన్న ప్రజలందరూ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని గ్రహించి వారందరికీ 9 రకాల నిత్యావసర వస్తువులను ప్రతిరోజు ఇంటింటికి 25 రోజుల నుంచి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి 9 రకాల సరుకులను సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా సుబ్బలక్ష్మి నగర్ కూడా నా వార్డులో కలిసినందువల్ల వారికి కూడా ఈ నిత్యావసర సరుకులను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సేవలో నాకు ఎంతో సహాయపడుతున్నా మన విఎంఆర్డీఏ శ్రీ ద్రోణ శ్రీను చైర్మన్ ద్రోణ శ్రీనివాస్ గారికి, వైఎస్సీపీ నాయకులందరికీ, మా మామయ్య గారికి, యాండ్రప్ మరిదాస్ గారికి. రోజు రోజుకు బలం పుంజుకుంటున్న కరోనా మహమ్మారి కట్టడిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు ప్రజలను చైతన్యపరిచే ఈ యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. దీనిలో భాగంగా 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వార్డులో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనాకు కరుణ మందు లేవన్నారు. నివారణ ఒకటే మార్గమని, అందుకోసం ప్రజలు ఇళ్లలోనే ఉండి సామాజిక దూరం పాటించాలని సనపల వరప్రసాద్ సూచించారు. ఇబ్బందులు కలుగుతున్నాయి. మెయిన్ ముఖ్యంగా ఆటోలు కానివ్వండి, అదే ఒక నెలసరి రోజు కూలీలకి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అయితే ఇందులో భాగంగా గత చాలా రోజుల నుంచి చాలా కార్యక్రమాలు యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి అవసరమైన అన్ని కార్యక్రమాలు, మాస్కులు కానీ కార్యక్రమం కానివ్వండి, బ్లీచింగ్ వెదజల్లడంలో కానీ, అదేవిధంగా ఒక్కటే కాదు కూరగాయలు, నిత్యావసర సరుకులు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ సరుకులు ఇవ్వడం, అందరికీ ప్రతి ఒక్కరికి నా చేతనైనంత సహాయం నేను చేశాను. ముఖ్యంగా ఇది దీనికి వ్యాక్సిన్ లేకపోవడం చాలా ఇబ్బంది. దయచేసి ఇంట్లోనే ఉండండి, శానిటైజర్లు వాడండి, బయటికి అత్యవసర పరిస్థితులు వస్తే మాస్కులు ధరించండి. నేను చాలా జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్తో మనం కార్యక్రమాలు చేయాలి. ఇంట్లోనే ఉండండి, శానిటైజర్లు వాడండి, ఎక్కడికి వెళ్ళినా చేతులు కడుక్కొని. దయచేసి ఇది మరొక విజ్ఞప్తి, రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కాదు, మనం మన ఇళ్లలోనే ఉండి పోలీసులు వారికి సహకారం ఇవ్వాలా. శానిటరీ వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది దాతలు కూడా ముందుకు రండి. పెద్ద పెద్ద వారు ఇంట్లో ఉండడం కాదు, వారు ఏమైనా సహాయం చేయవలసి వస్తే ప్రభుత్వంలో ఉన్న ఈ శానిటరీ వారికి కానీ వీళ్ళకి సహకరించి మనం ఎంతో కొంత సాయం చేస్తే వారు కూడా చాలా ఇబ్బందులు పోతాయి. లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 36వ వార్డు ప్రజలకు వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార్ లక్ష్మి వార్డు పరిధి వివిధ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి కాయగూరలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నగర అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు ప్రజలకు తోచిన సాయం అందిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఆసిపాప వీధి, ద్వారం వారి వీధి,
ఏవియన్ కళాశాల మెయిన్ రోడ్డు రెలివీధి ప్రాంతాల్లో కోడిగుడ్లు కాయగూరలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను పారదోలనలో భాగస్వాములు కావాలని కేదార లక్ష్మి పిలుపునిచ్చారు. ఏవైతే ఉన్నాయో భయంకరమైన వ్యాధి, దానికి సందర్భంగా లాక్డౌన్ లో ఉండడం వలన గత నెల 17వ తేదీ నుంచి కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా ఈ డోర్ టు డోర్ వెళ్లి మా వంతు సహాయ సహకారాలు చేయాలని మాకు సూచనలు గైడ్ లైన్స్ ఇస్తున్నటువంటి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి మా ప్రీతమ నాయకులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే మా వార్డు లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, సోదరులు సోదరీమణులతో గత నెల 17వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాకు తోచిన సహాయ మాకు వీలైనంత అంటే ఫస్ట్ మాస్కులు మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఒక 16,000 మందికి, అలాగే సెకండ్ టర్మ్ ఒక 4 కేజీలు వెజిటేబుల్ కాయగూరలు మరి డోర్ టు డోర్ ఒక 6x చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సుమారు 4,500 కుటుంబాలకు ఇచ్చాము. ఈ రోజు ఆస్పాప వీధి నుంచి ఇక్కడ ద్వారం వారి వీధి నుంచి ఇటు ఏవియన్ కాలేజ్ మెయిన్ రోడ్ నుంచి ఇటు రెల్లి వీధి ఎండ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఒక 500 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మేమైతే ఒకటే చెప్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ లో కాలంలో ఉన్నట్టు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కూలీనాలు చేసుకున్న వాళ్ళు, చాలా మంది వ్యాపారాల నిమిత్తం కూడా కోల్పోయినటువంటి వాళ్ళు, ఆ రోడ్డు మీద కనీసం తిండి కూడా లేని టైంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చేయాలి అందరికీ కోరుతూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ 36వ కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని జేసీఐ ప్రాజెక్ట్ చైర్మన్ వి సురేష్ కుమార్, వైజాగ్ హెచ్ఈవర్స్ అధ్యక్షురాలు కె సంతోష్ని నారాయణలు కొనియాడారు. నాగపట్నం పోలీస్ స్టేషన్ వద్ద గల జేసీఐ కార్యాలయంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నమస్తే అండి, నా పేరు సంతోష్ని నారాయణ్, నేను జేసీఐ వైజాగ్ అచీవర్స్ కి ప్రెసిడెంట్ని. ఈ రోజు లాక్డౌన్ కారణంగా మేమందరం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం, అందుకని ఈరోజు పువర్ పీపుల్కి మన మీడియా మిత్రులకి కూడాను కొన్ని గ్రాసరీస్ ఇంకా డైలీ ఎసెన్షియల్స్ ఇవ్వాలి అని అనుకున్నాము. సో అందులో భాగంగా ఈరోజు కొన్ని ఐటమ్స్ అందజేస్తున్నాం. లాక్డౌన్ గురించి ఇబ్బంది పడుతున్న విశాఖలో చాలా మంది పేద ప్రజలకి అందరికీ నిత్యావసరాల వస్తువులు మాకు తోచినంత సహాయం చేస్తున్నాం. ధన్యవాదాలు. కోవిడ్-19 సందర్భంగా పేద ప్రజలకు కొంతమందికి ఆహారం సరిగ్గా అందట్లేదు, దీన్ని పునస్కరించుకొని మేము కొంచెం మాకు తోచినంత సహాయం కొంతమందికి చేద్దామని చెప్పి కొంతమందిని పిలిచి వాళ్ళందరికీ ఇవన్నీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో మా కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంత అందజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 42వ వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సల్మా ఫర్వీన్ అండగా నిలుస్తున్నారు. నిజాం యూత్, పీసీఆర్సీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నార్థులకు భోజనం అందజేస్తున్నారు. వార్డు పరిధి అక్కయ్యపాలెం చెక్కుడ్రాయి బిల్డింగ్ ప్రాంతాల్లో దివ్యాంగులు, హిజ్రాలకు సల్మా చేతుల మీదుగా మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. నేను సల్మా ఫర్హీన్, 42వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 40 రోజులు అయిందండి. మా నిజాం యూత్ కమిటీ మెంబర్స్ మరియు పీసీఆర్సీ కమిటీ మెంబర్స్ కలిపి పేద ప్రజలకు పొద్దున్న 300 ప్యాకెట్లు మరియు సాయంత్రం 300 ప్యాకెట్లు అందరు పేద ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈరోజు ట్రాన్స్జెండర్స్ అని వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి హిజ్రా కమ్యూనిటీ వాళ్ళకి భోజనం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు వాళ్ళు మా వంతు సహాయంతో మేము వాళ్ళకి సహాయం చేశామండి. ఇది మేము చేసినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉందండి. వాళ్ళు కూడా చాలా అభినందించారు మమ్మల్ని, అలాగే అందరూ కూడా అభినందించాలని నేను కోరుతున్నానండి. అలాగే ఎవరికి ఏ విధంగా సహాయం కావాలన్నా మా నిజాం యుత్కి మరియు పీసీఆర్సీ కమిటీ మెంబర్స్కి మీరు సంప్రదించండి. వాళ్ళు ఏ సర్వీస్ వాళ్ళు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మీరు సంప్రదించండి, వాళ్ళు దేనికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. ధన్యవాదాలు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు హీరాపన్న జ్యువెలర్స్ అధినేత మహేంద్ర కుమార్ జైన్ ఆర్థిక సహాయంతో వైసీపీ విశాఖ పార్లమెంటు బీసీ విభాగం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఫైనాపల్లి కాలనీలోని జేఎన్ఎన్ఆర్ఎం కాలనీ ప్రాంతంలో ఇంటింటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కండెడ్డి రామన్నపాత్రుడు,
అల్లంపల్లి రాజుబాబు, సత్యాల సాగరిక, మాజీ కార్పొరేటర్ కొవగాపు సుశీల సుధాకర్లు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి కరోనా వ్యాధి నిరోధకం కోసం ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఇళ్లకే పరిమితమై బయటకు రావడానికి అవకాశాలు లేకుండా ఏ పని పాట లేకుండా ఉన్నటువంటి వారందరూ కూడా ఆకలితో ఉండకూడదు, వారి అవసరాలు తీర్చాలి, వారి ఆకలిని తీర్చాలి అనేటటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అలా అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు ఎంతో శ్రమించే అహర్నిశలు కూడా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమే కాకుండా వారికి ఆహార పదార్థాలను కూడా ఈరోజు 13వ వార్డు జయనారాయణ కాలనీ పైనాపిల్ కాలనీలో ఇవ్వడం జరిగింది. వీటికి స్ఫూర్తిగా మహేంద్ర కుమార్ జైన్ గారు వారి సొంత నిధులతో కూడా ఈరోజు చేసినటువంటి ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమానికి వారు సహకరించారు. అట్లానే ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజబాబు గారు, మా బీసీసీఎల్ నగర అధ్యక్షురాలు సాగరిక గారు అందరూ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఆహార పదార్థాలు గత 4 రోజులుగా పంపిణీ చేస్తూ అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేదవారు, ఏ రకమైనటువంటి ఉపాధి లేనటువంటి వారు, వారి కోసం ఈ కాలనీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా వారికి ఈరోజు పుదీనా రైసు, కర్డ్ రైసు రెండు కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ కారణంగా మనుషులే కాదు పశువులు కూడా తిండి లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇది గమనించిన కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వడ్లపూడి గోశాల ఆశ్రమంలో ఉంటున్న మూగజవాలకు ఆహారాన్ని అందించి కడుపు నింపింది. అనంతరం గాజువాక ప్రాంతంలో పేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కరణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు తమ ట్రస్టు ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈరోజు ఇక్కడ నివాసం ఉంటే పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమందికి ఈ నిత్యావసర సరుకులు మోదీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఆశ్రమాల్లో, దేవాలయాల్లో ఉన్న సాధువులను కూడా ఆదుకోమని చెప్పి మరి బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు, ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళి మోదీ కిట్స్, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ విశ్వంతరావు గారికి తెలుసు, గత 100 ఇయర్స్ నుంచి కూడా ఈ గోశాల ఆశ్రమం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఎంతోమంది పేదలకు నిత్యాన్నదానం, పలు సేవా కార్యక్రమాలు చేసేవారు. మరి అందులో భాగంగా ఈరోజు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫునుంచి ఇక్కడ కొంతమందికి నిత్యావసర. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, నిరుపేదలకు 69వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి సుబ్బారావు ఆధ్వర్యంలో గీతం కళాశాల విద్యార్థులు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. వార్డు పరిధి తొంగలాం, అంబేద్కర్ కాలనీలో పేదలు, కార్మికులకు ఈ భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గీతం కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గీతం కాలేజీ విద్యార్థులు వారి యొక్క సహకారంతో ఈరోజు అంబేద్కర్ కాలనీ తొంగలాంలో ఈ భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా ఆల్రెడీ 38 రోజులు అయింది వచ్చి, మరి ఇంకా ఎన్ని రోజులు మనకు పీడిస్తో తెలియదు. ఈ వ్యాధి రావడం, ఈ వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, ఇళ్ళకే పరిమితం కావాలనేటువంటి దీని మందు లేదు కాబట్టి ప్రభుత్వ ఆదేశాలు ప్రాణం కీలకం కాబట్టి మనం పాటిస్తూ ఉన్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే అనేక మంది కష్టజీవులు, పేదలు పూర్తిగా పనులు దూరమై ఇళ్ళకే పరిమితం అయ్యారు. మరి ఆకలి అనేది కరోనా కంటే పెద్ద వ్యాధిగా మారి ప్రమాదం ఉంది. మరి దీని అర్థం చేసుకుని మా పార్టీ ఇచ్చిన పిలుపుకి గౌరవించి మరి పూర్వ విద్యార్థులకు వీరు మొన్న కూడా విహెచ్పీవీ ఓల్డ్ విద్యార్థులు కూడా అక్కడ మన తుక్మానిపాలెం గిరిజనులకి కూడా ఇవ్వడం జరిగింది. మేము సిపిఎం పార్టీగా 35 రోజులు బట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా ఈ అవసరం ప్రజలకు ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సహకారం కూడా అనేక మంది పెద్దల యొక్క సహకారంతో, సంస్థల యొక్క సహకారంతో సిపిఎం పార్టీ. లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 38వ వార్డు ప్రజలకు
వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గోడి అప్పలాచారి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోడి నరసింహాచారి వార్డు పరిధి వివిధ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వార్డు ప్రజలకు జనతా కర్ఫ్యూ మొదలుకొని నేటి వరకు నిత్యావసర సరుకులు కాయగూరలు మాస్కులు కరోనా నివారణ హోమియో మందులు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కంటికి కనిపించిన శత్రువు కరోనాను పారదోలనంలో భాగస్వాములు కావాలని నరసింహాచారి పిలుపునిచ్చారు. అందరినీ కూడా పట్టణ పెట్టుకున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మా దక్షిణ నియోజకవర్గంలో ఎక్స్పెషల్లీ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రాజకీయాలను పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు చేయండి, ప్రజలకు చేరువవ్వండి, ఈ కష్టకాలంలో ప్రజల దగ్గరికి వెళ్ళండి, వారికి ఏదో విధంగా ధైర్యం చెప్పి ఒక నిత్యావసర వస్తువులని లేదా కరోనాతో తీసుకోవాల్సిన జాగ్రత్తలని అనునిత్యం కూడా మీరు రోజుకి ప్రజల దగ్గర ఉండండి అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కరోనాకు సంబంధించినటువంటి హోమియోపతి మందులు ఇంటికి 2-3 ప్యాకెట్లు చొప్పున సుమారు 10,000 ప్యాకెట్లు పంపిణీ చేశాము. ఇప్పటి వరకు 15,000 మంది మేము టచ్ చేశాము. 6,500 గడప ఇంటింటికి వెళ్ళి డోర్ డోర్ కూడా వెళ్ళి వారికి కాయగూరలు, ఒక గోధుమ పిండి, కరోనా హోమియోపతి టాబ్లెట్స్, ఈ కరపత్రాలు, అదేవిధంగా హెల్త్ కేర్ తీసుకొని ఎక్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేశామని ఈ సందర్భంగా విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరు భాస్కర్ రావు లాక్డౌన్ వితరణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా వన్ టౌన్ ఘోష ఆసుపత్రిలో స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ విఎంఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణీ చేశారు. అలాగే పెరికి వీధి, పండా వీధి, ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ తొలి విడత కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 2వ విడత నిత్యావసర సరుకుల పంపిణీని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని పారదోలడంలో ముఖ్య భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సంస్థ వారి సౌజన్యంతో మా విఎంఆర్ ఫౌండేషన్ రెండు కలిపి సంయుక్తంగా గర్భిణీ స్త్రీలకు, ఎందుకంటే ప్రతి మనిషి కూడా జన్మధారణ జన్మస్థానం పంటను కోశ హాస్పిటల్ అలాంటి పవిత్రమైన స్థలంలో మన తల్లులు గర్భిణీ స్త్రీలకి అల్పాహారం ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో ఇద్దరం కలిపి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. 150 స్త్రీలకు ఆహారం అల్పాహారం అందించడం జరిగింది. అలాగే ఈరోజు మా విఎంఆర్ ఫౌండేషన్ పండా వీధి, అలాగే పాత బస్టాండ్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్, ఈ 3 ఏరియాలు కలిపి ఈవేళ 350 ప్యాకెట్లు 350 కుటుంబాలకి 9 నిత్యావసర వస్తువులు, అందరూ ఇళ్లకే పరిమితమై ఉన్నారు. రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ వారి సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై ఉన్నారని, వాళ్ళు బయటకు వచ్చి ఏది కూడా కొని పరిస్థితి ప్రసక్తి లేదని మేము మా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా 350 కుటుంబాలకి కూడా అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. యథావిధిగా 40-30 నిమిషాలకి మోచేతుల వరకు కూడా శానిటేషన్తో చేతులు కడుక్కోండి, యథావిధిగా మాస్కులు ధరించండి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన పేదలకు 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి చేయూత అందిస్తున్నారు. వార్డు పరిధి వెలంపేట ప్రాంతంలో ఇంటింటికి కాయగూరలు పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని కనకారెడ్డి పిలుపునిచ్చారు. ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ మమకమయ్యి అందరితో నేను కలిసిమెలిసిగా ఉండు. ఈరోజు ఈ కరోనా రావడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందికరం పడడం చూసి ఈ యొక్క లక్ష్మీనగర్లో ఇంటింటికి 5 కాయగూరలు పంచడం జరుగుతుంది. అలాగే ఈ కాయగూరలు పంపిణీ కార్యక్రమం అయితే ఈరోజుకు 13వ రోజు, రోజుకి 350 కుటుంబాలకు నాయంతో సాయంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క లక్ష్మీనగర్లో ఉన్న నివాసులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి ఇక్కడ ఉన్న లక్ష్మీనగర్ వాసులకు అన్ని రకాల అన్నవేళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సొంత బిడ్డలుగా నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే రోజుల్లో కూడా ఈ లక్ష్మీ ప్రాంతానికైతే ఏదో ఒక తపన ఏదో చేయాలని తపన ఉంది. ఆ తపన చేయాలంటూ అలాగే ఇక్కడున్న ప్రజలకైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను సొంత ఇబ్బందులను భావించి రేపు జరగబోయే రోజుల్లో వీళ్ళకి న్యాయం చేకూరుస్తానని ఇక్కడున్న ప్రజా సమూహంగా అందరికీ మధ్య మాటిస్తున్నాను. అలాగే అందరూ కూడా ప్రజలను దీవిస్తారని కోరుకుంటాను. అలాగే ఇక్కడున్న ప్రజలకు ఏ విషయం సరే ఏ కష్టం ఉన్నా నేను ముందుండి వాళ్ళు నడిపించుకుంటానని ఈ సభముఖంగా 26వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ముక్కా కిషోర్ కుమార్,
వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మొక్క ఈశ్వరమ్మలు, వార్డు పరిధి లలితాంబ గుడి వీధి శ్యామలాంబ గుడి ప్రవేశ ద్వారం వీధిలో గడప గడపకు వెళ్లి సుమారు 300 కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు భోజనాలు, నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి పంపిణీ చేస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజల క్షేమాన్ని కోరి కరోనా నియంత్రణకు ప్రాణాలొడ్డి సేవలు అందిస్తున్న పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఇంటింటికి వెళ్లి కరోనాపై ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు కిషోర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లక్ష్మణ్, మహిళా నాయకురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ 26వ వార్డులో టీడీపీ పార్టీ తరపు నుండి అంటే మేము గత లాక్డౌన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈరోజు వరకు పలు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము లలిత నగర్ ఏరియాలో ఉన్నాము. ఇది ప్రతి ఇంటింటికి వెళ్ళి కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు చెబుతూ వాళ్ళు పలకరిస్తూ జాగ్రత్త ఉండమని చెప్తూ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంలో మేము నిమగ్నమయ్యి ప్రజల మధ్యనే ఉంటున్నాము. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు ప్రతిరోజు కష్ట సమయంలో ప్రజలతో ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేసుకొని ఉండడమే నాయకుడి యొక్క లక్షణం అని చెప్పారు. ఆ విధంగా మేము ప్రతిరోజు గుడ్లు పంపిణీ కానీ, పాలు పంపిణీ కానీ, అలాగే శానిటరీ వాళ్ళకి టిఫిన్లు ఇవ్వడమే కానీ, భోజనాలు ఇవ్వడం కానీ, రేషన్ ఇవ్వడం కానీ, అలాగే రేషన్గా లేని వాళ్ళకి రేషన్ ఇలాగా అనేక సేవాక్రమాలు చేసుకుంటూ మా వంతు కృషి ఇవాడు చేస్తున్నాము. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము 20వ వార్డులో గత కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా పేదలకి రోజుకి 300 మందికి భోజనం పొట్లాలు అందజేయడం జరుగుతుంది. అలాగే ముస్లిం సోదరులకి డ్రై ఫ్రూట్స్, ఈరోజు 26వ వార్డులో ప్రతి కాలనీలో కూడా పువ్వుల వారి వీధి, చిన్నూరు, లలిత నగరు, రామకృష్ణ నగరు, ప్రతి ఏరియా అందు కూడా కాయగూరలు, పాలు, గుడ్లు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏ ఏరియాకి వెళ్ళినా సరే అక్కడ పెద్దలు, యువత అందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కులో మరో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. అభ్యుదయ కవులకు ఆదర్శనీయుడు శ్రీశ్రీ, మహాకవికి సిఏటియు ఘన నివాళి. మహిళా సాధికారతే జగన్ సర్కారు లక్ష్యం, సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేసిన కెకే రాజు. కరోనా పీడితులకు వెన్నుదన్నుగా నిలుద్దాం, 21వ వార్డు ప్రజలకు సరుకులు పంపిణీ చేసిన వంశీకృష్ణ. కరోనా కట్టడికి గొడుగు సిద్ధాంతం శ్రీరామ రక్ష, ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.